తెలుగింటి అత్తకోడల రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఇది ఈరోజు మేము చేసిన ఈ బొండా ఐటమ్స్ అది చాలా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, చాలా చాలా బాగుంటుందండి. కాలిపోతుంది, ఇరపలేకపోతున్నాను. ఈ మధ్యలోనండి కొబ్బరి ఉంటుంది, చిన్న చిన్న ముక్కలు కోసి స్పెషల్గా. ఇదిగోండి కొబ్బరి ముక్క, ఇది నూనెలో వేయగండి, చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇంతంత ముక్కలు కోసుకోవాలి, ఇంతంత ముక్కలే కోసుకోవాలండి. కొబ్బరి ముక్కలు చూసారు కదా, మిరియాలు, ఈ తురుము అది వేసుకోకూడదండి ముక్కలు. మనం తినేటప్పుడు క్రంచీగా తగిలి చాలా బాగుంటుందండి. మిరియాలు అలాగే కరివేపాకు, ఈ కొబ్బరి ముక్కలు అంతే, రుబ్బుకున్న పిండిలో అది కలుపుకుని వేసుకోవాలి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో, టేస్ట్ చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తప్పనిసరిగా లైక్ చేయండి, లైక్ చేస్తేనే మా వీడియోస్ మీ అందరికీ వస్తాయండి. తప్పనిసరిగా ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే వంటలోకి వెళ్దామండి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి. ఓకేనండి. మనం మినప్పప్పు నానబెట్టుకుని శుభ్రంగా నానిన తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యం వేసుకుని రుబ్బేసుకున్నాం. ఇదిగో గార్ల పిండి టైప్లో వచ్చింది, చూసారు కదా. దీంట్లో సాల్ట్ వేసుకున్నాం పిండికి సరిపడిగా, మనకి మన టేస్ట్కి సరిపడా. ఉప్పు అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి, కొంతమంది ఎక్కువ తింటారు, లేదు తక్కువ తింటారు. ఇదిగోండి ఇది కరివేపాకు, చూసారు కదా. అలాగే ఇగో కొబ్బరి ముక్కలండి, కంపల్సరీ టేస్ట్ కోసం కొబ్బరి ముక్కలు వేసుకుంటారు. అసలైంది ఇగోండి మిరియాలు, క్రష్ చేసుకుని పెట్టుకున్నాం మనం. అసలు ఈ బొండాల్లో వేసుకునేది మనకి అంటే అన్ని రకాల టేస్ట్ని ఇచ్చేది, దీనికి కావలసిన ఇది మిరియాలేనండి. ఈ మిరియాలతోటే బొండాలు వేస్తారనమాట, చాలా చాలా బాగుంటుంది. అది ఎప్పుడో పూర్వం నుంచి ఇప్పటికి కూడా ఉందంటండి అది షాపు, చాలా బాగా చేస్తారంట. ఇది ఇష్టపడి వెళ్ళి తెచ్చుకుంటారంట, బోల్డ్ దూరం వెళ్ళి తమిళనాడులో విజయ హాస్పిటల్లో ఏదో ఉంటుందంటండి, ఏదో ఏరియా చెప్పారు. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుంటుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా వేయండి అని వాళ్ళు చెప్తే వేస్తుందండి. మిరియాలు ఎక్కువే ఉండాలండి, అది కూడా అలా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపేసుకుందామండి, ఇవన్నీ కలిపేసుకుని నూనెకి ఆగుతుంది కదండి, నూనెకి ఆగేటప్పటికి ఇది కలుపుతాను నేను. ఓకేనండి, ఏమి వేయిన అవసరం లేదు, చూసారు కదా కలిపేసుకుంటా. ఈ మిరియాల పొడి, ఇది కరివేపాకు, కరివేపాకు, కొబ్బరి ముక్క అంతే. అసలు సూపర్గా ఉంటాయండి ఇవి, తింటే వదిలిపెట్టరు. ఇది మిరియాలు ఉన్నాయి కదండి, మిరియాలు కొబ్బరి అన్నీ మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ కోల్డ్ టైంలో మిరియాలు బాగా ఉపయోగపడతాయి కదా, ప్రత్యేకంగా ఇది ఒక చోట దొరుకుతాయి అన్నమాట. తిరగబడుతుంది చూసి, బాగున్నాయి, తిరగబడుతుంది చూడు ఎలా తిరగబడుతుంది, మనం తిప్పక్కలు లేకుండా అయ్యే తిరగబడిపోతున్నాయి చూడు, అయ్యే నాలుగు తిరగబడి. చాలా చాలా గుల్లగా వచ్చి తింటుంటే క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఎలా వచ్చిందో చూసారా, అలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలన్నమాట. అండి మన పిల్లలకి ఇతర రాష్ట్రాల టేస్ట్లు కూడా చూపించాలి, ఇది సాంప్రదాయ వంటకమే కానీ జంక్ ఫుడ్ కాదు కదా. మీను మిరియాలు కరివేపాకు
కొబ్బరి ఇవన్నీ శ్రేష్టమైనయే కదా. చాలా సూపర్గా ఉంటుందండి. ఇందులో మీకు ఇష్టమైన చట్నీ నంచుకుని తినచ్చు. మధ్యాహ్నం టీలోకి సూపర్ అండి, బాగుంటుంది. ఇవ్వండి, ఈ కలర్ వచ్చినాయి కదా, తీసేసుకుందాం. అసలు నూనె కూడా లాగదండి, మంచి ఫుడ్ ఐటమ్ ఇది, మంచి అందరూ తినచ్చండి. ఇది మధ్యాహ్నం మనం టీ తాగే టైంలో, నాలుగు ఆ టైంలో మనం టీలు తాగుతాం కదండి, అప్పుడు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మన మిరియాలు, కరేపాకు అయ్యి చూడండి, తగిలి నోటికి మంచి టేస్ట్ వస్తుంది, చూస్తానికి లుక్ వస్తుంది అత్తమ్మా చెప్ప. అయ్యండి మిరియాలు బోండాలు, ఈ తమిళనాడులో వాళ్ళు వేరే పిలుచుకుంటారు కానీ మనకి మిరియాలు బోండాలు. దీంట్లో కరివేపాకు, మిరియాలు, కొబ్బరి వేసుకున్నాం. ఇది పల్లీల చట్నీ అండి, ఇది అల్లం చట్నీ, గట్టి చట్నీ. ఇది మనకి ఏ టేస్ట్ కావాలో ఆ టేస్ట్తో టేస్ట్ చేయొచ్చు. మధ్యాహ్నం టీలో సూపర్గా ఉంటుందండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. మిరియాలు కరివేపాకే కదండి, మనకు ఆరోగ్యానికి మంచిది మినప్పిండి. అలాగే మేము వేసిన ఈ బోండాలు ఎలా ఉన్నాయి ఏంటనేది మా కాల్ టేస్ట్ చూసి మీకు చెప్తుందండి. చాలా బాగుందా? చాలా సూపర్గా ఉంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కోల్డ్ కదా, ఇప్పుడు వర్షాకాలం అయ్యి ఆ మధ్యాహ్నం టీలో ఇలాంటివి చేసుకుని తిని పిల్లలకు పెడితే ఆరోగ్యానికి మంచిది. మిరియాలు ఎక్కువ తింటాం మంచిది కదా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఆ మిరియాలు ప్రత్యేకంగా ఎక్కువ మిరియాలు వేసాం మనం, ఇప్పుడు మిరియాలు వేసావు కదా, ఎంత బాగుంది టేస్ట్. కరివేపాకు టేస్ట్ తెలుస్తుంది, మిరియాల టేస్ట్ తెలుస్తుంది, కొబ్బరి ముక్క టేస్ట్ తెలుస్తుంది. సూపర్ అంటే సూపర్ గా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ఈ ఐటమ్ చేసుకోవాలండి. మిరియాలు బోండాలు చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్ చేయాలండి. మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయాలండి మా వీడియోని. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి చేరుతుందండి. అలాగే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమి కామెంట్ని మాకు తెలియజేస్తారనుకుంటూ మరిన్ని రుచులతో కలుసుకుంటామండి. టేస్టీ టేస్టీ మిరియాల బోండాలతో బాయ్ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసుకోవాలి. బాయ్. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, చాలా సూపర్గా ఉంటాయండి. సూపర్ అంటే సూపర్ అండి. అవన్నీ చూసారా ఎలా కనపడుతున్నాయో, మిరియాలు మనం క్రష్ చేసి వేసుకున్నాం కదండి, ఆ మిరియాలు అయ్యి అంత సూపర్గా కనపడుతున్నాయండి. ఈలోపు మా జ్యోతి